టోర్చాన్ ఎక్స్ట్రాజర్ బ్రెయిన్ ఇవాళ వీడియోలో ఏంటంటే సెవెంత్ క్లాస్ సంబంధించి ఎస్సీ వన్ జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ని ఒక మోడల్ పేపర్గా తీసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని బాగా చూసుకున్నట్లయితే దీంట్లో నుంచి అన్ని కాకపోయినా ఇలాంటి మోడల్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేర్చుకుని చూద్దాం చూడండి. సెక్షన్ వన్లో మీకు మొత్తము 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 4 to 2 చేయి చూడండి. ఫస్ట్ వన్ చూడండి, వేర్ ఈజ్ ద బైల్ ప్రొడ్యూస్డ్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ డస్ ఇట్ హెల్ప్ టు డైజెషన్, లైక్ బైల్ జ్యూస్ ఇట్ మే రిలీజ్ ఫ్రమ్ వేర్ లివర్, లివర్ కెన్ రిలీజ్ బైల్ జ్యూస్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ డస్ ఇట్ హెల్ప్ ఇన్ డైజెషన్ మీన్స్ ఫ్యాట్స్. అండ్ రైట్ ద వర్డ్ ఈక్వేషన్ ఫర్ ఎనరోబిక్ రెస్పిరేషన్. మనకు ఎరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఉంటుంది. C6H2O6 ప్లస్ లైక్ ప్లస్ O2 ఉంటుంది ఒకటి, అదొకటి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో ప్లేట్లెట్స్ ఇన్ ద బ్లడ్? యాక్చువల్లీ బ్లడ్ ప్లేట్లెట్స్ హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఇఫ్ ప్లేట్లెట్స్ ఆర్ అబ్సెంట్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ బ్లడ్ క్లాట్ అనమాట. వాట్ మెథడ్స్ డూ యూస్ టు కీప్ యువర్ హౌస్ గేట్ పర్మనెంట్లీ రస్ట్ ఫ్రీ వితౌట్ పెయింటింగ్? మీ ఇంటి గేట్కు రంగు వేయకుండా శాస్త్రంగా తుప్పడం అంటే పెద్ద వాడతావు ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే పీస్లో ఉంటుంది ఒక గాల్వనైజేషన్ అనుకుంటా, అది పేరున్నట్టు గుర్తు నాకు, గాల్వనైజేషన్ అనుకుంటున్నా. అండ్ సెక్షన్ 2 చూడండి, మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 5 4 20 చూడండి. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూట్రలైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్, ఉదాహరణ సమయంతో తరస్థికరణ ఫిజిక్స్. రైట్ ఎనీ 4 క్వశ్చన్స్ టు నో మోర్ అబౌట్ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలకు వచ్చే ఏవైనా 4 ప్రశ్నలు రాయండి. అండ్ హౌ వుడ్ యూ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ యూజింగ్ ఐడెంటి టెస్ట్ అనమాట. ఇక్కడ మీకు 8th 1 6th 1 వచ్చేసి మీరు జనరల్గా రాయాల్సి ఉంటుంది చూడండి, లైక్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డ్రింక్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్, వాట్ ఆర్ ద డిసీజ్ ఆఫ్ కిడ్నీస్, అండ్ హౌ కెన్ వీ కీప్ అవర్ కిడ్నీ వెరీ హెల్తీ, అండ్ వాట్ ఇస్ యూజ్ ఆఫ్ డయాలసిస్, ఇట్లా ఏమైనా జనరల్గా వై స్టోన్స్ విల్ ఫార్మ్ ఇన్ కిడ్నీ, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఓన్లీ 1 కిడ్నీ వర్కింగ్ ప్రాపర్లీ, ఇట్లాంటివి. ఇది 8th అండి. ఒక బాక్స్ ఇచ్చారు, ఈ బాయిలింగ్ ఆఫ్ వాటర్, బాయిలింగ్ ఆఫ్ ఎగ్స్ అబ్జర్వేషన్ ఇచ్చారు, దాని మీద కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఏవి చూసుకోండి, విచ్ రియాక్షన్ అమాంగ్ దిస్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ కెమికల్ చేంజ్, వాట్ ఇస్ ద మేజర్ పాయింట్ డిఫరెంట్ అమాంగ్ ద 2 రియాక్షన్స్ మెన్షన్ అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ప్రికాషన్ డ్యూ టేక్ వైల్ యూజింగ్ ఏ క్లినికల్ థర్మామీటర్, ఇవన్నీ కూడా ఇచ్చారు. సెక్షన్ 3లో మనకి ఏంటంటే మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 8 32 అంటే మీకు ఇంటర్నల్ చాయిస్ అనమాట. 10th ఏ అండ్ బి ఉంటుంది, 11th ఏ అండ్ బి ఉంటుంది, ఏదో ఒకటి తప్పకుండా అయితే రాల్సి ఉంటుంది చూడండి. స్టేట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ల్యాబొరేటరీ థర్మోమీటర్ అండ్ ద క్లినికల్ థర్మోమీటర్ అండ్ లేదా బి చూడండి, హౌ డు ప్లాంట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్, డిస్క్రైబ్ బ్రీఫ్లీ అబౌట్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, లైక్ ఫోటోసింథసిస్ గురించి రాల్సి చూడండి. 11th చూడండి, రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ యూ ఫాలో టు ప్రిపేర్ క్రిస్టల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ లేదా అబ్జర్వ్ ద పిక్చర్ షోయింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అన్న ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? స్టెమ్ ప్లేస్ ఇన్ కలర్డ్ వాటర్, నేమ్ ద మెటల్స్ యూజ్, అలైజ్ జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. ఇది అంటే వెన్ యూ కీప్ ది స్టెమ్ ఇన్ ఏ కలర్ వాటర్ దట్ వాటర్ గో అప్ సైడ్, మీరు ఆ స్టెమ్ కట్ చేస్తే ఇన్సైడ్ ఏమవుతుంది కంప్లీట్గా కలర్ ఉంటుంది, ఆ కలర్ని బట్టి ఇక్కడ ఐడెంటిఫై దట్ వాటర్ ఇస్ ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ రూట్స్ టు టాప్ ఆఫ్ ద ప్లాంట్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. విచ్ టిష్యూ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ ప్లాంట్స్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ కెన్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ మెటీరియల్ అనమాట. 12th చూడండి, ఫ్రాగ్ ఫిష్ అంటే కొన్ని ఇచ్చాడు కొన్ని యానిమల్స్ అంటే లైక్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, దాని మీద కొన్ని క్వశ్చన్స్ చూడండి కింద. విచ్ ఆర్గనిజం కెన్ రెస్పైర్ విత్ ద బోత్ లంగ్స్ అండ్ స్కిన్ అంటే ఫ్రాగ్, నేమ్ ద ఆర్గనిజం దట్ క్యాన్ రెస్పైర్ విత్ స్కిన్ అంటే ఫ్రాగ్, క్యూటినస్ రెస్పిరేషన్. వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ద కాక్రోచ్, ఇక్కడే ఉంటాయి మనకు ఆన్సర్లో, కాక్రోచ్ ఉంది, ట్రాకియా ఉంది. అండ్ విచ్ ఆర్గనిజం హ్యావ్ లంగ్స్ యాజ్ ఎ రెస్పిరేటరీ ఆర్గన్, లంగ్స్ యాజ్ ఎ రెస్పిరేటరీ ఆర్గన్, ఇక్కడ లంగ్స్ మ్యాన్, లంగ్స్ స్కిన్ ఉండేది ఫ్రాగ్లో. విచ్ అనిమల్ రెస్పిరేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కిన్ ఉండాలంటే ఎర్త్వర్మ్ చూడండి, సారీ ఇక్కడ
వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ ద కాకరోచ్ అని ట్రాక్ చేస్తాము. నేమ్ ద ఆర్గనైజ్ దట్ కెన్ రెస్పిరేట్ ది స్కిన్ అంటే ఎర్త్ వర్మ్ చూడండి. ఆర్ ఇక్కడ ఇంకోటి బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ గురించి క్వశ్చన్ ఉంది. ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ అనమాట, కెమిస్ట్రీ, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి. లిట్మస్ పేపర్ గురించి స్క్రీన్ షాట్ తీసుకోండి, కుదిరితే ఇవన్నీ కూడా. డ్రా ద నీట్ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ ద హ్యూమన్ ఎక్సక్రెటరీ సిస్టమ్ అంటే కిడ్నీ. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఏ టైప్స్ ఆఫ్ డెంటల్స్ అనమాట, మోలార్, ప్రీ మోలార్ ఇవన్నీ. ఐడెంటిఫై ద పార్టీ అండ్ బి సి డి అండ్ విచ్ టీత్ హెల్ప్ ఇన్ కటింగ్ అండ్ బైటింగ్, విచ్ టీత్ హెల్ప్ ఇన్ చివింగ్ అండ్ గ్రైండింగ్ అంటే నాలుగు క్వశ్చన్ ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విట్ పేపర్ చూడండి. నేనైతే ఫాస్ట్గా స్క్రోల్ డౌన్ చేస్తుంది, టైం అయిపోతుంది నాకు. 14th, 15th జస్ట్ చూసుకోండి అలాగా, బికాజ్ ఆఫ్ టైమ్ ఇష్యూస్ అనమాట ఇవి. 16, 17 కొద్దిగా ఫాస్ట్గా చేస్తాను, ఇక టైం అయిపోతుంది నాకు, ఇంకో క్లాస్ అటెండ్ అవ్వాలి. దానివల్ల దట్ యూస్ సూడోపోడియా టు క్యాప్చర్ ద ఫుడ్ అంటే అమీబా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గెట్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్క్ అంటే కార్బన్ డైఆక్సైడ్. వాటర్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జర్వ్డ్ మెయిన్లీ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. యాసిడ్ పెంటిన గ్రేప్స్ ఎసిటిక్, సిట్రిక్ యాసిడ్, టార్టిక్, ఆక్సిలిక్ యాసిడ్. నార్మల్ రేంజ్ బ్రీతింగ్ రేట్ పర్ మినిట్. ఫైండ్ ద పేర్స్ ఆఫ్ బేసిస్ డ్యూరింగ్ ఇన్హలేషన్, ద డయాఫ్రమ్ మూవ్ అప్ మూవ్ డౌనా. డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజ్ వీ గెట్ క్రాంప్ ఇన్ ద లెగ్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. రీడ్ ద స్టేట్మెంట్ అండ్ ఫైండ్ ఆన్సర్స్ అని ఇచ్చాడు హిమోగ్లోబిన్ గురించి చూసుకోండి. ద ఆర్గన్ దట్ కెన్ డూ ఎనరోబిక్ రెస్పిరేషన్ ప్లాంటా, ఫిషా, ఫ్రాగా, ఈస్టా. ఈస్ట్ యూరిన్ ప్రిపేర్డ్ బై లివర్, కిడ్నీ. ఎవపరేషన్ ఆఫ్ వాటర్ త్రూ ద స్టమక్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ కీప్ ద బ్లాక్ అండ్ వైట్ మెటల్స్ యుటెన్సిల్ అండర్ ద సన్లైట్, ఏమవుతుంది ఎక్స్పెరిమెంట్ ఇది. ఇంకా చూసుకోండి 31 కూడా. 32 రోజ్ గెట్ అన్ యాంట్ బైట్, విచ్ కెమికల్ విల్ యూ చూస్ ద న్యూట్రలైజ్. లెమన్ జ్యూస్, బేకింగ్ సోడా, కర్డ్ మిల్క్, బేకింగ్ సోడా. 33 చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ 7th క్లాస్ సంబంధించి పేపరు, కాస్త ఫాస్ట్గా నేర్చుకోవడం జరిగింది.